నమస్తే అండి, జై శ్రీ వెజ్జెస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకు వంకాయతో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దానికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు చెప్తాను. పెద్ద వంకాయ అండి, ఇవి తెల్లవి కూడా దొరుకుతాయి, కానీ ఇప్పుడు నేను తీసుకున్నాను. ఇంకా సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పోపుకి ఆవాలు, మినపప్పు, మెంతులు, కొంచెం ఉప్పు, పసుపు, అలాగే పెరుగు. ఇవి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు. ముందుగా వంకాయకి మనం నూనె రాసుకోవాలి. నూనె రాసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. నూనె రాయడం వల్ల కాలిన తర్వాత పొట్టు తొందరగా ఊడొచ్చేస్తుంది. ఇది కాలేలోపు మనం ఈ పక్కన పోపు కూడా వేసుకుందాం, అది కూడా చల్లారాలి. ఇందులో నూనె వేసుకొని కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, మెంతులు వేసుకోవాలి. దీంట్లో కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేయట్లేదు. అల్లం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు టమాటాలు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, అది ఆప్షనల్ అండి. నేను ఇప్పుడు ఇందులో టమాటాలు వేస్తున్నాను. ఉల్లిపాయ తినేవాళ్ళు ఉంటే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. వంకాయని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇందులో ఇప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి వేగించుకోవాలి. ఈ పోపు మిశ్రమం అంతా కూడా వేగిపోయి చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. టమాటాలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో పసుపు ఉప్పు యాడ్ చేసుకుని మనము స్టవ్ బంద్ చేసుకుందాం, ఇది చల్లారాలి. అలాగే వంకాయ కూడా కాలిపోయింది, ఇది కూడా బంద్ చేసుకొని రెండు చల్లారిన తర్వాత మనము పెరుగులో కలుపుకుందాం. పొట్టు తీసుకున్న తర్వాత వంకాయ ఈ విధంగా వస్తుంది, ఇది చల్లారింది. దీంట్లోనే ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఇదంతా బాగా కలుపుకొని మనము పెరుగు కలిపేసుకుంటే మన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఉప్పు పసుపు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు. కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. వంకాయలు చాలా లో క్యాలరీ డైట్ అండి, ఎంత తిన్నా పర్వాలేదు. అలాగే మన ఒంట్లో ఉన్న వాటర్ ఏదైనా ఎక్కువ ఉన్నట్లయితే అది బయటకు పోవడానికి కూడా వంకాయ ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా తినే కూర పచ్చడి కాకుండా ఇలా పెరుగు పచ్చడి ట్రై చేయొచ్చు. ఇది అన్నంలోకి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.